డిప్రెషన్ ఒక వ్యక్తిని చంపేసింది. అహీతోపెలు ఉరిపోసుకొని చచ్చిపోయాడు. కారణం తెలుసా? అవమానం. ఎంతగా కృంగదీసింది అంటే, ఎంతగా నిరాశను పుట్టించింది అంటే, ఎంతగా డిప్రెషన్లోనికి తీసుకెళ్ళింది అంటే, ఇక బ్రతకడము వేస్ట్. మోషే డిప్రెషన్ గుండా వెళ్ళాడు, ఏలియా డిప్రెషన్ గుండా వెళ్ళారు, కానీ డిప్రెషన్ ఎదుర్కోగలిగారు. కారణం తెలుసా? వారు దేవుని దగ్గరకు వచ్చి తమ సమస్యను చెప్పుకోగలిగారు. కానీ అహీతోపెలు ఆ డిప్రెషన్ని జయించలేకపోయాడు. కారణం తెలుసా? తనకు దేవుని దగ్గరికి వెళ్ళే మనసు లేదు, దేవునితో కనెక్షన్ లేదు, దేవునితో సహవాసం లేదు. ఈరోజు సహోదరులు సహోదరులు, ఒక శుభవార్త, మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత, ఆయన బిడ్డలుగా అంగీకరించబడిన తరువాత, మన జీవితంలో ఏవైనా తెలిసి తప్పులు చేస్తున్నట్లయితే మన దేవుడు ఖచ్చితంగా వాటిని బట్టి మనల్ని శిక్షిస్తాడు, అందులో సందేహము లేదు. దావీదు వచ్చి, అయ్యా అహీతోపెలు నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నాడే, నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాడయ్యా, ప్లీజ్ అయ్యా. దావీదు వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? వాడి పన్నాగాన్ని మాత్రమే కాదు, వాడి ప్రాణాన్ని కూడా లేకుండా చేస్తాను చేసేసాడు. ఎందుకని అహీతోపెలు ఆత్మహత్య చేసుకున్నాడు? డిప్రెషన్. ఎందుకు వచ్చింది ఆ డిప్రెషన్? ఆ అవమానం. ఎందుకు వచ్చింది అవమానం? తప్పుడు ప్లాన్. తాను చేసిన తప్పుడు ప్లాన్ బెడుసు కొట్టింది. దావీదు చేసిన ప్రార్థన ఫలించింది. అవమానాన్ని తట్టుకోలేక అహీతోపెలు చంపేసుకున్నాడు. వినండి ఫ్రెండ్స్, బైబిల్లో చాలామంది డిప్రెషన్ గుండా వెళ్ళారు. ఆ డిప్రెషన్ గుండా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే దేవుని పాదాలు పట్టుకున్నారో ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసారు. నిరాశ నిస్పృహలో నుంచి బయటకు వచ్చేసారు. దేవుని పాదాలు పట్టుకోకుండా డిప్రెషన్లోనే మునిగిపోయారో వాడు ప్రాణాలు తీసేసుకున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అధికమైన భారం మోసేటటువంటి వాళ్ళు, అనుమానంతో అల్లాడిపోతున్న వాళ్ళు, ఒకవేళ అవమానంతో అనుకున్నది జరగలేదు, నువ్వు కోరుకున్నది జరగలేదు, నువ్వు ఆశించింది జరగలేదు, కాబట్టి నిరుత్సాహంలో నిస్పృహలో ఉంటున్నావేమో, అహీతోపెలులాగా నిన్ను నువ్వు చంపుకోవద్దు. అహీతోపెలులాగా ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి అని ఆలోచన రానివ్వద్దు. మరి ఏం చేయాలి? దేవుని వైపుకు తిరుగు. ఏలియా దేవుని దగ్గరికే వచ్చాడు, మోషే దేవుని దగ్గరికే వచ్చాడు. ఏం చేశాడు దేవుడు? మోషేకు ఆలోచన చెప్పాడు. నువ్వు అధిక భారం మోయలేకపోతున్నావు, వాస్తవమే, దానిని ఆలోచన చెప్తాను. ఆలోచన చెప్పాడు. గొప్ప నాయకునిగా మోషేను దేవుడు కొనసాగింపచేశాడు. ఏలియా చచ్చిపోతానేమో, చంపేస్తుందేమో అని భయపడిపోయి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏలియాను కాపాడుకోగలిగాడు. ఎంతగా కాపాడాడంటే, అసలు మరణమే లేనంతగా దేవుడు తన సేవకుని కాపాడుకోగలిగాడు. నిన్ను కాపాడుటకు నా దేవుడు చాలినవాడు. నువ్వు చేయాల్సిందల్లా, ఈరోజు ఏ విషయంలో నిరాశ గుండా వెళుతున్నావో, నిస్పృహ గుండా వెళుతున్నావో, నిరుత్సాహం గుండా వెళుతున్నావో, దేనిని బట్టి నువ్వు మాటిమాటికి కృంగిపోతూ ఉన్నావో, దాన్ని తీసుకొచ్చి ప్రభువు చెప్తావా? దాన్ని తీసుకొచ్చి ప్రభువుకి అప్పగిస్తావా? ఈరోజు ప్రభువు నీకు ఆలోచన చెప్పాలని ఆశపడుతున్నాడు, ఆదరించాలి అని ఆశపడుతున్నాడు, ఆదుకోవాలి అని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలి అని కోరుతున్నాడు, ఆనందముతో నీ జీవితాన్ని నింపాలి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా, నీ నిరాశ నిస్పృహ నిరుత్సాహం నా ప్రభువుకి అప్పగించు. దేని విషయము మీరు చింతించకండి, మీ చింత యావత్తూ ఏమిటి? నా మీద వేయండి, నీ భారము మోయువాడు యెహోవా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యా మేము భారాన్ని భరించలేనప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే
మాకు చక్కని జవాబిచ్చే అద్భుతమైన దేవుడు నాయన. ఈరోజు ఎందరందరైతే ప్రభువా వారు మోయే సఖ్యము కానీ భారాలతో, బర్డెన్స్తో, బాధలు అనుభవిస్తున్నారో వారందరినీ దర్శించు నాయన, వాళ్ళందరినీ స్పర్శించు నాయన, వారికున్న ప్రతి భారము నుండి వారిని విడిపించి సమాధానంగా జీవించే కృపనివ్వండి. విశ్వసించువాడు కలవరపడడు. నీ మీద మాకు విశ్వాసం దయచేయయ్యా, నీ మీద మాకు మిక్కుటమైన నమ్మకం దయచేయి నాయన. అప్పుడు మేము కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అహీతోపేలు చేసిన తప్పుడు ఆలోచన నువ్వు చెడగొట్టేశావు, కారణము దావీదు యొక్క ప్రార్థన అలకించావు కాబట్టి. అయ్యా మాకు వ్యతిరేకంగా చేస్తున్న ఆలోచనలను చెడగొట్టండి, మా కుటుంబాలకు, మా పనులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, సేవకు, పరిచర్యకు, సంఘానికి వ్యతిరేకంగా సైతాను మనుషులు చేసే ప్రతి ఆలోచన లయపరచండి, చెడగొట్టండి నాయన. క్షేమాన్ని, సమాధానాన్ని, కాపుదలను, భద్రతను మా కల్వరి టెంపుల్ సంఘ సభ్యులకు సమృద్ధిగా దయచేయండి. ఏలియావలే, మోషేవలే నిరుత్సాహ నిస్పృహలో కూడా నీ పాదాలు పట్టుకొని విజయము సాధించే జీవితం మాకందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.